హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ ఎట్ హోమ్ ఫర్ సింపుల్ అండ్ హోమ్ మేడ్ బ్యూటీ రెమెడీస్. ఈ వింటర్ సీజన్లో ఫ్రెష్ అండ్ సాఫ్ట్ స్కిన్తో పాటు చిక్కుల్లేని సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ని పొందాలనుకుంటే నేను అప్లై చేసిన ఫేస్ అండ్ హెయిర్ జెల్ మాస్క్ రెసిపీ తెలుసుకోవాల్సిందే. ఈ హెయిర్ అండ్ ఫేస్ జెల్ మాస్క్ని తయారు చేసుకోవడానికి మందార పూలు, మందార ఆకులు, ఇంకా అవిసె గింజలు కావాలి. ఒకవేళ మందార పూలు దొరకకపోతే అవిసె గింజలతోనే ఈ జెల్ని తయారు చేసుకోవచ్చు. జెల్ని ప్రిపేర్ చేసేందుకు ఒక గిన్నెలో 2 కప్పులు నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో 1/2 కప్పు శుభ్రమైన ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేయాలి. నీళ్లు కొంచెం వేడెక్కాక ఫ్లాక్స్ సీడ్స్ని వేసి 2-3 నిమిషాలు అయ్యాక కడిగిన మందార ఆకులు, రెక్కల్ని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి మరిగే నీళ్లలో వేయాలి. మందార మొక్కని న్యాచురల్ బొటాక్స్ అంటారు. దీని ఆకులు, పువ్వుల్లో పుష్కలంగా ఉండే యాంటాక్సిడెంట్స్, ఇంకా జిగురు పదార్థం చర్మానికి, జుట్టుకి రక్షణ కవచంలా పనిచేస్తుంది. అవిసె గింజల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ హెయిర్ ఎలాస్టిసిటీని పెంచి సాఫ్ట్ అండ్ సిల్కీగా చేస్తాయి. ఫర్ బెటర్ రిజల్ట్స్, జెల్ అప్లికేషన్తో పాటు అవిసె గింజల్ని మీ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీన్ని కంటిన్యూస్ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఇది పొంగిపోతుంది. 4-5 నిమిషాల తర్వాత నీళ్లు సగానికి ఎగిరిపోయాక, ఇది జెల్లా చిక్కబడ్డాక ఒక నెట్ని యూస్ చేసి జెల్ని సెపరేట్ చేయాలి. పక్కన పెట్టిన ఫ్లాక్స్ సీడ్స్ నుంచి జెల్ని పూర్తిగా తీసేందుకు ఒక పల్చటి నెట్ క్లాత్ని యూస్ చేస్తున్నాను. మరీ వేడిగా ఉన్నప్పుడు క్లాత్ సహాయంతో జెల్ని తీయడం కష్టం. అందుకే ముందుగా నెట్తో వడపోసి కాసేపు అయ్యాక ఈ క్లాత్ని వాడి పూర్తిగా జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. పింకిష్ వైలెట్ కలర్లో ఉండే ఈ జెల్ కన్సిస్టెన్సీ థిక్గా ఉంటుంది. ఈ జెల్ని హెయిర్ మాస్క్లా వాడేందుకు కొంచెం అరచేతుల్లోకి తీసుకుని జుట్టును పాయలు పాయలుగా తీసి కుదుళ్ళ నుండి చివళ్ళ వరకు అప్లై చేయాలి. ఆ తర్వాత లైట్ మసాజ్ చేసి ఒక ప్లాస్టిక్ కవర్ లేదా షవర్ క్యాప్తో కవర్ చేసి పెట్టుకోవాలి. సాఫ్ట్ అండ్ సపిల్ స్కిన్ని, ఫ్రెష్ ఫ్రీ హెయిర్ని అందించే ఈ ఫ్లాక్స్ సీడ్ హైబిస్కస్ జెల్ రెమెడీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ హెయిర్ మాస్క్ని 45 నిమిషాల నుంచి గంట సేపు ఉంచి మైల్డ్ షాంపూతో వాష్ చేసేయచ్చు. ఫేస్ మాస్క్లా దీన్ని వాడేందుకు శుభ్రం చేసిన ముఖంపై ఈ జెల్ని ఒక లేయర్లా అప్లై చేయాలి. 10-15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసేయాలి. మిగిలిన అవిసె గింజల్ని ఒక మిక్సీలో వేసి పేస్ట్లా చేయాలి. దీనిలో కొంచెం ఓట్స్ పౌడర్ లేదా శనగపిండి వేసి ట్యాన్ రిమోల్ ప్యాక్లా యూస్ చేయొచ్చు. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వారంలో 2 సార్లు ఈ జెల్ని ప్యాక్ని యూస్ చేయొచ్చు. వీటిని 3-4 డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చు. ఈ జెల్ని యూస్ చేసి అందమైన కుర్లను, కాంతివంతమైన చర్మాన్ని పొందండి. మరిన్ని సింపుల్ అండ్ హోమ్ మేడ్ బ్యూటీ రెమెడీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్యూటీ ఎట్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.